ఎక్కేస్తున్నాము. అండ్ పిఆర్ ఫిలిమ్స్ గురించి మాట్లాడితే ఒక లేడీ ప్రొడ్యూసర్ ఎంటర్ అయిపోతున్నారనమాట ఈ చిత్రంతో, భరతనాట్యం అన్న చిత్రంతో అమేజింగ్ సినిమాని మనందరికీ ఇవ్వడానికి. సో పాయల్ ఆల్రెడీ ఈ చిత్రం మనందరి ముందుకి తీసుకొచ్చేస్తున్నారు April 5th అనమాట. మరొక లేడీ ప్రొడ్యూసర్ ఎంటర్ ఇన్ టు మన ఇండస్ట్రీ అని చెప్పాలి. అండ్ సక్సెస్ఫుల్గా ఈ చిత్రాన్ని డెఫినెట్గా, ఎందుకంటే మహేంద్ర గారు ఈ సినిమా ఇస్తున్నారు మీకు, డెఫినెట్గా సూపర్ సక్సెస్ఫుల్గా నిలుస్తుంది. అండ్ దీని తర్వాత పిఆర్ ఫిలిమ్స్ నుంచి బోలెడని చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా కేవీఆర్ మహేంద్ర గారు గురించి మాట్లాడితే ఏం మాట్లాడతాం చెప్పండి. ఆయన చూడడానికి మాత్రం కొంచెం సీరియస్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు, కాకపోతే దీంట్లో బోలెడంత హ్యూమర్ కనిపిస్తూ ఉంది. అఫ్ కోర్స్ దొరసాని అన్న చిత్రంతో ఒక మంచి సినిమాని మనందరికీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు భరతనాట్యం అన్న సినిమాతో తన ట్రెండ్, ఓకే నేను ఆ జోనర్లో ఇవ్వగలుగుతాను, ఈ జోనర్లో ఇవ్వగలుగుతాను, సో మీరు ఎలాంటి సినిమా అడిగినా నేను మీకు ఇవ్వగలుగుతాను, ఎంటర్టైన్ చేయగలుగుతాను అంటూ భరతనాట్యం ఒక దీంట్లో క్రైమ్ ఉందనిపించింది, బోరడంత ఫన్ ఉంది. సో మనందరి అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఈ సినిమా మనందరికీ అందిస్తున్నారు. వివేక్ సాగర్ గారి సంగీత సారథ్యంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మాట్లాడుకుంటే సింధూరం ఆయన ఫస్ట్ సినిమా, అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే దాని తర్వాత పోకిరి లాంటి సినిమాలు, బోలెడ రామ్ చరణ్, మహేష్ బాబు ఇలా ఎంతోమందితో వర్క్ చేసేసారు పబ్లిసిటీ డిజైనర్గా. సో దాని ఏలే గారి పేరు నాకు తెలిసి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో చిత్రాలు, ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకి సో పబ్లిసిటీ డిజైనర్గా ఆయన వ్యవహరించడం జరిగింది. సో వారి కొడుకు, సో ఈ చిత్రం ద్వారా వాళ్ళ అబ్బాయి మనందరి ముందుకి రాబోతున్నారు సూర్యతేజ. సో డెఫినెట్గా ఈ చిత్రం వాళ్ళ నాన్నకి ఎలా అయితే సక్సెస్ ఉందో తనకు కూడా సక్సెస్తో ఈ చిత్రం ఇచ్చే సక్సెస్తో తనకు కూడా మొదలు పెట్టాలి తన జర్నీ అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ తనకి సూపర్గా, బ్యూటిఫుల్గా, మోస్ట్ టాలెంటెడ్గా జత కట్టింది మీనాక్షి అనమాట. సో ఎస్, దీంట్లో వీళ్ళు కొత్త వాళ్లే అయినా మేమున్నా ముందుకి నడిపించడానికి అంటూ చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ ఈ చిత్రంలో మనకు కనిపించబోతున్నారు అనమాట. అందులో హర్షవర్ధన్ గారు ఒకరైతే, సో కృష్ణ మరొకరు, ఇలా ఎంతోమంది యాక్టర్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేసింది. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన 2 పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనందరినీ ఆకట్టుకోవడం జరిగాయన్నమాట. ఇక 5th April సో భరతనాట్యం మనందరి ముందుకి వచ్చేస్తుంది అనమాట. సో సీట్లో కూర్చోండి, జస్ట్ భరతనాట్యం అంటే ఇది నాట్యం కాదు, మొత్తం అంతా మీ బ్రెయిన్ హార్ట్లోకి చేరే నాట్యం అంటున్నారు, ఎందుకంటే బోర్డంత ఎంటర్టైన్మెంట్ మేము మీకు ఇచ్చేస్తాం అంటున్నారు అనమాట, ఆల్ సెట్ అంటున్నారు. సో మరి దానికంటే ముందు ఒక జలగ్గా మీ అందరి ముందుకి టీజర్ ఒక రేంజ్లో ఆశీర్వదించారు, ఎన్నో వ్యూస్తో, 1 మిలియన్ ఎప్పుడో క్రాస్ అయిపోయింది, ఎన్నో వ్యూస్తో మీరందరూ ఆశీర్వదించారు కాబట్టి ఇప్పుడు ట్రైలర్తో మీ ముందుకు వస్తున్నారనమాట. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం భరతనాట్యం ట్రైలర్ని చూసేద్దాం. ఐ రిక్వెస్ట్ కోన వెంకట్ గారికి మైక్ అందించవలసిందిగా. సో వారు భరతనాట్యం ట్రైలర్ ప్లే అంటే ప్లే అయిపోతుంది సార్. భరతనాట్యం ట్రైలర్ లాంచ్ ప్లీజ్. సో ప్లే ద ట్రైలర్. ఇలాంటి ప్లానింగ్ లో కూడా ఇస్తాం అనుకోలేదు.
యాంగిల్స్ ఉన్నాయి రా నీళ్ళు. మాకు భరతనాట్యమే కావాలి. ఎక్కడ చూపించాల్సింది మన హీరోయిజం కాదు, అక్కడ విలన్ ఎవడున్నాడు తెలియాలి. ఇక్కడ మంచి సాంగ్ పెడితే ఎలా ఉంటుందంట? రే ఈ టెన్షన్ లా గర్ల్ ఫ్రెండ్ అవసరమరా నీకు? అది నన్ను ఉంచుకుంది సార్. శస్త్రం నా చేతిలో, నా చేతిలో చావకుండా చూసుకో. నువ్వు సీన్ లో బాగా రాస్తావు అనుకున్నా కానీ ఇలాంటి ప్లానింగ్ లో కూడా వేస్తావు అనుకోలేదురా. వేరే వేరే యాంగిల్స్ ఉన్నాయి రా నీలో. ఒక్కసారి నరకడం మొదలు పెడితే శవాలు పాతి పెట్టడానికి శ్మశానాలు కూడా పనికిరావు. నైట్కి నైట్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిపోయినవారు. చూడ్డానికి అమాయకుల్లా ఉన్నావు కానీ నీలో చాలా వైలెన్స్ ఉందమ్మా. అంటే వైలెన్స్ లేకపోతే సినిమాలు ఎవరు చూస్తున్నారు సార్? సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాక్ ఇన్ ద వరల్డ్. క్రేజీ అసలు సూపర్బ్. సో తకిట తకిట థా ఇక భరట నాట్యమే అంటున్నారనమాట. సూపర్ అసలు మామూలుగా లేదు. నెక్స్ట్ రేంజ్లో ఉంది. మార్నింగ్కి మార్నింగ్ మోస్ట్ వాంటెడ్ సినిమా అయిపోతుంది అనిపిస్తుంది ఇది. సో ఏప్రిల్ 5th సూపర్ సూపర్ అసలు నిజంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎంటర్టైన్మెంట్ 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 దొరికే ఒకే ఒక స్థలం భరతనాట్యం అంటున్నారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సక్సెస్ మీట్ కూడా రెడీ అయిపోదాం మనం, ఎందుకంటే అర్థమైపోతుంది సూపర్గా సూపర్ ఫన్తో మనందరినీ పలకరించడానికి మనం ముందుకు వచ్చేస్తుందని. మరి ఆలస్యం చేయకుండా టీం అందరినీ మనం వేదిక మీదకి పిలిచేద్దాము. సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ డెఫినెట్గా ప్రొడ్యూసర్ గారిని వేదిక మీదకి పిలిస్తే చాలా బాగుంటుంది. అందులోనూ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ ఆవిడ. సో ఆలస్యం చేయకుండా పాయల్ సారాఫ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. పాయల్ సారాఫ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఆవిడ అందమైన సినిమాని తీసుకొని రావడమే కాదు అందమైన ప్రొడ్యూసర్గా కూడా వచ్చారనమాట. సో ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని ఇలానే ఎన్నో బ్యూటిఫుల్ సూపర్ సక్సెస్ఫుల్ చిత్రాలు మనందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
సో వచ్చే వారందరినీ కూడా బొకేలతో స్వాగతించవలసిందిగా పాయల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మరి ఈ సినిమాతో మరొకసారి, అంటే ఆల్రెడీ ఆనంద్ దేవరకొండ రీసెంట్గా 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయారు ఆయన బేబీతో. సో అలాంటి హీరోని ఇంట్రడ్యూస్ చేశారు ఆ డైరెక్టర్. అండ్ శివాత్మిక రాజశేఖర్ని కూడా దొరసానితో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు సూర్య తేజాని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు భరతనాట్యం అన్న సినిమాతో. ఫుల్ ఫన్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్న డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర గారిని వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ మహేంద్ర గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మరి అలాగే ఈ చిత్రం ద్వారా విలన్గా కనిపిస్తున్నారండి. ఇప్పటి వరకు నవ్వించారు కానీ విలనిజం చూపిస్తూ కూడా నవ్వించబోతున్నారన్నమాట. హర్షవర్ధన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. డైరెక్టర్, యాక్టర్, రైటర్ హర్షవర్ధన్ గారిని వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఈ చిత్రంలో నువ్వెవరు అంటే హీరో అన్నాడు ఆయన. నాకు తెలియదు ఈ ట్రైలర్ ముందు కట్ అయిందా సినిమా తర్వాత వచ్చిందా అనేది. సుందరం మాస్టర్ ద్వారా హీరోగా కూడా అయిపోయారన్నమాట ఆయన. సో ఎస్, మరి హీరోనే కదా ఇప్పుడు. యా, సుందరం మాస్టర్ హీరోని. సో హర్ష అని వేదికకు రాసినగా స్వాగతం పలుకుతున్నాము. వైభా హర్ష మనందరికీ తెలుసు. సో రీసెంట్గా సుందరం మాస్టర్తో తన అమేజింగ్ పర్ఫార్మెన్స్తో మనల్ని పలకరించడం జరిగింది. హైదరాబాద్ నవాబ్స్ ఎప్పుడొచ్చింది? ఇప్పటికీ చాలా నవాలాగే ఉంటుంది, అది న్యూలాగే ఉంటుంది, ఇప్పటికీ సరికొత్తగా అనిపిస్తూ ఉంటుంది. సలీం ఫేకు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వెరీ న్యాచురల్ యాక్టర్ అని చెప్పాలి తను. సో మరొక అద్భుతమైన యాక్టర్ కృష్ణ అల్లూరి గారిని వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో కృష్ణుడిగా మనందరికీ తెలుసు, బట్ ఎస్, కృష్ణ అల్లూరి గారిని వేదమరాసంగా స్వాగతిస్తున్నాము. అండ్ మరొక యాక్టర్ సంతోష్ గారిని వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ సంతోష్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనోజ్ సింగ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని కూడా వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆదిత్య మ్యూజిక్, సూపర్ డూపర్ హిట్స్ మనందరికీ అందించే, సాంగ్స్ మనందరికీ అందించే ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో పబ్లిసిటీ డిజైనర్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డిజైనర్, ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్న డిజైనర్, అందించిన డిజైనర్. సో దని ఏలే గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. దని ఏలే గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఇప్పటికే ఇంట్లో పెళ్లికి చాలా తొందర చేస్తున్నారు, షాదీ కన్నా ఏ జల్దీ సే. సో మీనాక్షి గోస్వామి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ద బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ మీనాక్షి వేదమరాసంగా స్వాగతిస్తున్నాము. సో మరి ఈ చిత్రంతో భరతనాట్యమే మొదలవబోతుంది అన్నమాట. ఈ చిత్రంతో మనందరినీ పలకరిస్తున్న దానియలి గారి అబ్బాయి. అండ్ సో ఈ సినిమా హీరో సూర్య తేజ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సూర్య తేజ ఏలే వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము. హైలీ టాలెంటెడ్, ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్, అండ్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్స్ మనందరికీ అందించిన రైటర్ ప్రొడ్యూసర్. సో కోన వెంకట్ గారిని వేదమరాసంగా స్వాగతిస్తున్నాము. ఓకే, వన్ పిక్చర్ ఫర్ మీడియా. హితేష్ షెరాఫ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. Thank you.
హితేశ్వర్ ప్లీజ్ స్టే బ్యాక్ అయ్యా. సో నేను నా వైఫ్ని బ్యాక్ నుంచి సపోర్ట్ చేస్తాను అంటున్నారు అన్నమాట ఆవిడ. మామూలుగా పురుషులు ముందుంటే ఆడవాళ్ళు వెనక నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటారంటారు, బట్ ఎస్ అఫ్ కోర్స్ హితేష్ గారు వెళ్ళిపోయారు ఫోటో అవ్వగానే ఇమీడియట్గా. ఫస్ట్ సంతోష్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. వెరీ సంతోష్ గారు రండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్ బాలకృష్ణ. ఈ మూవీలో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. అండ్ హియర్ ఆన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ పాయల్ గారు అండ్ రితేష్ గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ అ గ్రేట్ హానర్ టు బీ ఇన్ యూర్ మూవీ. అండ్ మై డివోపి వెంకట్ గారు అండ్ ఆఫ్ కోర్స్ సూర్య, కంగ్రాచులేషన్స్ ఆన్ యూర్ లాంచ్ యాజ్ అ లీడ్. కంగ్రాచులేషన్స్ మీనాక్షి. ఇట్ షుడ్ ఆల్సో బ్రింగ్ అ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ అస్. అండ్ ఐ ఫర్గాట్ ఎనీబడి సింగింగ్, సారీ. నో ప్రాబ్లం, మేము అర్థం చేసుకోగలుగుతాం. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు మై కో డైరెక్టర్ రంగారెడ్డి గారు. హీ రెఫర్డ్ మీ టు దిస్ మూవీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు మహేంద్ర గారు. ఇట్స్ అ గ్రేట్ హానర్ టు బీ ఇన్ దిస్ మూవీ. అండ్ భరతనాట్యం గురించి చెప్పాలంటే అండి, ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ, మీరు ఖచ్చితంగా చూడాలి. ఇట్స్ అ మస్ట్ వాచ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. మీరు ఆల్రెడీ ట్రైలర్ చూశారు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ గో టు ద థియేటర్స్. April 5th థియేటర్స్కి వెళ్ళండి. ప్లీజ్ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు కృష్ణ అల్లూరి గారు మాట్లాడతారు. కృష్ణ గారు, భరతనాట్యం ఈ మూవీ డైరెక్టర్ గారు నేను. అదే మళ్ళీ క్యారెక్టర్స్ చేయటం స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి క్యారెక్టర్ నాకు ఈ మూవీలో ఇచ్చారు. మూవీ స్క్రిప్ట్ చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్, న్యూ ప్రొడ్యూసర్స్, అలాగే డైరెక్టర్ మహేంద్ర గారు, అలాగే సూర్య ధనియాలి గారి అబ్బాయి, తను కూడా మంచి సక్సెస్ రావాలనుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని మాట్లాడొస్తుందిగా కోరుకుంటున్నాము. తప్పదు తప్పదు నిరంజన్ గారు, తప్పదు. అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి బ్లెస్ చేయడానికి వచ్చిన కోన వెంకట్ గారికి స్వాగతం. నమస్కారం సార్. అండ్ దని మాకు ఎప్పటి నుంచో తెలుసు. అంటే నేను ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి ఈ రంగంలో పనిచేస్తున్నాను. అప్పటి నుంచి వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఒక సక్సెస్ఫుల్గా పోతున్నారు. అదే దారిలో సూర్యని కూడా తీసుకురావాలని చెప్పి ఇంట్రడక్షన్ తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ పాయల్ గారు అండ్ హితేష్ గారు ఇంట్రడ్యూసింగ్ ద సూర్య అండ్ హీరోయిన్ మీనాక్షి. అండ్ వివేక్ సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో 3 పాటలు రిలీజ్ అయినాయి, బాగుపోతున్నాయి. మా రకంగా మా మాధ్యమాల్లో అన్నింటిలో మేము ఎఫర్ట్స్ పెట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. 5th రిలీజ్ అవుతుంది ఈ మూవీ, అందరు చూసి ఆశీర్వదించండి. హర్షవర్ధన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మహేంద్ర ఇంతకుముందు ఏదైతే దొరసాని సక్సెస్ చేసుకున్నాడో అదే దారిలో ఇది తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అందరూ ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నిరంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ధనియాలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నాకు తెలుసు ఆయన మైక్ ఇవ్వద్దు ఇవ్వద్దు అన్నారు, అయినా కూడా అందుకే ఇస్తున్నాను నేను యాక్చువల్లీ. వేదిక నుంచి అలంకరించిన పెద్దలకు మరియు వచ్చిన పాతిక మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ముందుగా కోన వెంకట గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసినందుకు. అట్లాగే మా అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసినందుకు పాయల్ గారికి అండ్ హితేష్ గారికి, ప్రొడ్యూసర్స్ మరియు కేవీఆర్ మహేంద్ర గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ అండ్ ఆర్టిస్టులు చాలా సపోర్ట్ చేశారు.
వాళ్ళందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీడియా వాళ్ళందరూ కొంచెం సినిమాని సపోర్ట్ చేసి బ్లెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. కొంచెం తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు ఇచ్చేద్దాం మనం సలీం ఫేకు గారికి. ఆజో ఆజో థోడా బడా స్పీచ్ దో బోల్ రే. నే అరే మే బడా దియా తో భీ సిటీ బంద్ హో జాతి పూరే ఆ జాతే యహాన్ పే. మీ అందరికీ నమస్కారం, సలాం, ససరీ అకాల్, హలో ఎవ్రీవన్. నా పేరు మస్త్ అలీ సలీం ఫేకు. అండ్ నేను ఈ సినిమా భరతనాట్యం చేస్తున్నాను. పాయల్ ష్రాఫ్, హితేష్ ష్రాఫ్ ప్రొడ్యూసర్స్ కేవీఆర్ మహేందర్ గారు నాకు కాల్ చేశారు ఈ క్యారెక్టర్ మీరు చేయాలని. సో ఇట్స్ గుడ్ దట్ ఐఎమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ తెలుగు మూవీస్. బ్యాక్ టు బ్యాక్ 7 మూవీస్ ఆర్ రెడీ విత్ దిస్ 5th April, దెన్ చౌర్య పాఠం, దెన్ సో మెనీ అదర్ మూవీస్. ఇట్స్ గుడ్ టు డూ తెలుగు మూవీస్. యాక్చువల్లీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ తెలుగు మూవీస్ మగర్ లేట్ ఆతా కరియర్ మే ఆతా టైమ్ ఆతా జబ్ ఆనా హే జబ్ ఆతా తో బహుత్ అచ్చా లగా మేరకు. నేను కామెడీ క్యారెక్టర్స్ చేస్తున్నాను, సీరియస్ క్యారెక్టర్స్. ఒక సినిమాలో నేను క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ కూడా ఉన్నా, చాలా సీరియస్ క్యారెక్టర్. సో తెలుగు ఇండస్ట్రీ ఈజ్ యునో లైక్ ఆల్ ద డైరెక్టర్స్ ఆర్ సో టెక్నికలీ స్ట్రాంగ్ అండ్ దే నో హౌ టు మేక్ ఫిల్మ్స్. ఐ కమ్ అక్రాస్ సో మెనీ పీపుల్, దే టెల్ మీ కే సలీం భాయ్ మేము కాలేజ్లో ఉన్నప్పుడు, మేము డైరెక్షన్ నేర్చుకుంటున్నప్పుడు మీ సినిమాలు చూసాము, అనుకున్నాము ఒకసారి మేము డైరెక్షన్ చేస్తే మీకు తప్పకుండా ఒక క్యారెక్టర్ ఇస్తామని. నా ఆఫ్టర్ కాలేజ్ మై మూవీస్ రిలీజ్ ఇన్ 18 years back. సో దే వాచ్ మై మూవీస్ అండ్ దే కాల్ మీ ఫర్ ద క్యారెక్టర్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ టాలీవుడ్ అండ్ తెలుగు ఇండస్ట్రీ. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికాస్ హమారే కాలేజ్ కే టైమ్ పే హమ్ లోగ్ ఫిల్మే దేఖతే థే, గీతాంజలి, బొబ్బిలి రాజా, తో వహాన్ సే దేఖతే దేఖతే ఖాయిష్ థీ ఏక్ తెలుగు ఫిల్మో మే ఆనే కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ మీడియా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టాలీవుడ్ ఫర్ టేకింగ్ మీ ఇన్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు భరతనాట్యం అండ్ ఎంటైర్ టీమ్, కేవీఆర్ మహేందర్ గారు అండ్ మై ప్రొడ్యూసర్స్, ద హీరో హీరోయిన్ అండ్ సర్ ఈజ్ హియర్. తో దేఖేంగే 5 April కో క్యా హోతా, క్యా బోల్తీ పబ్లిక్. థ్యాంక్ యూ సో మచ్. మస్త్ బోల్తీ పబ్లిక్, ఉస్ దిన్ కా ఇంతజార్ హై. థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ హర్ష విల్ స్పీక్. మీరు మీరు వేసిన భరతనాట్యం స్టెప్ ఏమన్నా మొదలు పెడుతున్నారా? స్టేజ్ ముందుగా వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. మీరందరూ ఎండ్లో కష్టపడి ఇంకో ఈవెంట్ నుంచి ఇక్కడికి వచ్చి మేము చేసిన క్రేజీనెస్ని జనాల వరకు తీసుకెళ్ళడానికి ఫస్ట్ లైన్ ఆఫ్ కమాండ్ మీదే కాబట్టి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ బెంచర్ సెకండ్ బెంచర్స్ అందరికీ. నెక్స్ట్ కోనా సార్, మీరు మీ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది ప్రమోషన్స్లో ఉంటూ దాని పోస్ట్లో ఉంటూ ఇక్కడ మా టీంని వచ్చి ఎంకరేజ్ చేయడానికి మాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇది కూడా మనలాంటి యూత్ఫుల్ సినిమా సార్ మన. సో అండ్ ఆల్సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ద ప్రొడ్యూసర్స్ పాయల్ మ్యామ్ అండ్ హితేష్ సార్, ఇప్పుడున్న ఇండస్ట్రీ డైనమిక్స్కి ఇలాంటి కొత్త కథలను ఎంకరేజ్ చేసే ప్రొడ్యూసర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దట్ స్టెప్ అండ్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ ఎంకరేజింగ్ న్యూ ఫిల్మ్స్ విత్ గుడ్ కాంటెంట్. అండ్ సూర్య, దిస్ ఇస్ గోన్ బి యువర్ బెస్ట్ డెబ్యూ ఐ థింక్. ఇంతకన్నా మంచి డెబ్యూ కేవీఆర్ మహేంద్ర సార్ తోటి, హీస్ అ మేస్ట్రో ఇన్ డెబ్యూస్ అని చెప్పేయచ్చు. ఇంకా ఎవరైనా ఎవరైనా కొత్త వాళ్ళు డెబ్యూ చేయాలంటే ఆయనకే ఫోన్ చేస్తారేమో. ఇంకా అలాగే మా మ్యూజిక్ ఇచ్చింది వివేక్ సాగర్ గారండి, బ్యూటిఫుల్ ట్యూన్స్ ఆల్రెడీ 2 songs రిలీజ్ అయ్యే బాగా వెళ్తుంది. అండ్ లవ్లీ డిఓపి బై వెంకట్. సో మేమందరం కూడా సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాం. మీకు నచ్చిందా ట్రైలర్? నచ్చిందా చెప్పండి. మీరు అసలు చూడలేదు ఏం చెప్పేస్తున్నారు, బాగుంది అప్పుడు చూసారు. ఓకే, సో ఇంతే క్రేజీనెస్, 2 hours లెంత్ ఫుల్ ఫిల్మ్ ఉంటుందండి. సో ఇలాంటి హాట్ సమ్మర్లో కూల్ ఫనీ ఫిల్మ్ కావాలనుకుంటే 5 April భరతనాట్యం రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. అండ్ హీ ఆస్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ హర్షవర్ధన్ గారు మాట్లాడతారు. యాక్చువల్గా ఇంత హర్ష అంటే ముందుకు వచ్చాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా ముఖ్య అతిథిగా వచ్చిన కోన వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి దనియేలే గారు. ఆయనకి ఈ సినిమాతో విజయం, పుత్రోత్సవం, డ్రామా, ఎవ్రీథింగ్, ఐ మీన్ మొత్తం ప్యాకేజ్ ఉంది. తో ప్లీజ్ గో అండ్ వాచ్ విత్ యువర్ నియర్ అండ్ ఇయర్స్.
అండ్ థ్యాంక్ యూ. పర్ఫెక్ట్, చాలా బాగా ఉంది. సో థ్యాంక్ యూ మీనాక్షి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం మీడియా పీపుల్. దీన్ని బెస్ట్ తీసుకెళ్లే ప్రాసెస్లో మ్యాక్సిమం అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా వచ్చిన కోన వెంకట్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ నిరంజన్ గారికి, ఆదిత్య నిరంజన్ గారికి అండ్ దనియేల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా యాక్టర్స్, సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ట్రైలర్ చూశారు, నేను మ్యాక్సిమం ఏదైతే చేయొచ్చో ఈ కథకి ఎంత బెస్ట్ ఇవ్వచ్చో అది ఇవ్వడానికి ట్రై చేశాను. దొరసాని అంటే నా మీద నన్ను చూస్తే ఒక దొరసాని కైండ్ ఆఫ్ ఫిలిం నేను చేశాను కాబట్టి అలా కనబడుతూ ఉంటుంది. బట్ ఇక్కడ నాకు ఇంకొక వేరే రకమైన స్కోప్ దొరికింది, అది ఛాలెంజింగ్గా తీసుకొని చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. ఇది ఫుల్ ఫ్లెజ్డ్, ఇంకా వేరే అంటే హీరో హీరోయిన్, ఈ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ని కాకుండా ఒక పెద్ద డ్రామాలో ఏం జరిగిందనేది కథగా ఉంటుంది. దీనికి ఆ అర్హత ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆ కంటెంట్ అంతా స్ట్రెంగ్తీగా ఉంటుంది. ఒక కామన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఓ క్రైమ్ వరల్డ్లో పడి ఎలా సర్వైవ్ అయ్యాడనేది ఒక లైన్గా చెప్పుకుంటే కనుక, ఆ వరల్డ్లో ఒక మణిపాల్ భూషే ఎక్కడో పల్లెటూరు నుంచి హీరో అవుదామని వచ్చి ఆయన ఈ రాజసుందరం అనే అసిస్టెంట్ డైరెక్టర్ని ఎలా ఎఫెక్ట్ చేశాడు, కాక అని మన సలీం ఫేక్ గారు, ఆయన ఒక కో డైరెక్టర్గా వర్క్ చేశాడు. మీకు జనరల్గా ఆయనను చూస్తే వేరే లాంటి కనబడుతుంటుంది, కానీ ఈ సినిమాలో ఆయన కొత్తగా చూస్తాం, అంత స్క్రీన్ స్పేస్ ఉంది. కృష్ణుడు గారు మనం చాలా సినిమాలు ఆయన చూసి ఉంటాం, కానీ ఈ షేడ్ వేరుగా ఈ కథలో వేరే షేడ్స్లో ఉంటారు. వీళ్ళందరితో పాటుగా వీళ్ళందరినీ ఎలా ఆడుకున్నాడనేది దిల్షుఖర్ దివాకర్ గా వీళ్ళందరినీ ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి ఎలా నెట్టేశాడు అనేది ఆయన చెలరేగిపోయారు తెర మీద. హర్షవర్ధన్ గారు నీ ఈ సినిమాలో వేరుగా చూస్తారు, ఈ సినిమా నుండి వేరుగా చూస్తారు. బాలకృష్ణ ఇప్పుడు కొత్తగా ఈ సినిమాలోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఈ ప్రొటగనిస్ట్కి ఇంకొక ఆస్పెక్ట్స్లో తను ట్రబుల్ చేసే క్యారెక్టర్ అది కూడా చాలా పర్ఫెక్ట్గా చేశాడు. సో సూర్య అండ్ మీనాక్షి, సో వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఎంత వరకు అయితే ఎఫర్ట్ పెట్టగలుగుతారో అంత పెట్టి మ్యాక్సిమం ఆ క్యారెక్టర్లోకి ఇన్ అయి చేయడానికి ప్రయత్నం చేశారు. సో నేను ఏం ప్రామిస్ చేయగలుగుతానంటే ఇది బెస్ట్ ఫిలింగా ఉంటుంది. అంటే ఒక థియేటర్కి ప్రేక్షకుడు వచ్చి ఏదైతే కోరుకుంటాడో, ఏం కావాలో, ఏం ఆశించి వస్తాడో, ఆ ఆనందం 2 గంటల 4 నిమిషాలు ఒక ఫ్రేమ్ కూడా మీకు వేస్ట్ కాకుండా ఆ 2 గంటల 4 నిమిషాలు అంత ప్యాక్డ్గా ఒక 40 నిమిషాలు కడుపు పట్టుకొని నవ్వుకునే ఇలాంటి సీక్వెన్సెస్ ఉంటాయి ఈ సినిమాలో, అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో మీ ద్వారానే ఈ సినిమా ముందుకు వెళ్ళాలి. మీరిచ్చే సపోర్ట్ ద్వారానే ఈరోజు ఆడియన్స్కి సినిమాకి బ్రిడ్జ్ కాబట్టి మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి కొంచెం స్పేస్ ఇచ్చి మీ మనసుల్లోంచి రాయాలని చూపాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నేను ఇంత బాగా చేయడానికి పాయల్ గారు పిఆర్ ఫిలిమ్స్ నుంచి, మా హితేష్ సార్ వాళ్ళు ఇచ్చిన ఫ్రీడంలోంచి, వాళ్ళు ఇచ్చిన ఆ గ్రౌండ్లో నుంచి నేను బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. సో వాళ్ళకి ఈ సినిమా నా వైపు నుంచి కూడా ఒక బెస్ట్ స్టార్టింగ్ అనే అవుతుందని నేను నమ్ముతున్నాను. వాళ్ళకి ఒక హ్యాపీనెస్తో పాటు మనీ కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను. బట్ అది ఊరికే అనడం లేదు, ఆ కంటెంట్ అంత స్ట్రాంగ్గా ఈ కథలో ఉంది. సో మీరంతా కంటిన్యూస్గా April 5th రాబోతుంది కాబట్టి మాకు ఈ 20 డేస్ సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మహేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. యా ఎస్ ఫైన్. ఓకే, సో ఐ ఫర్గాట్ టు థ్యాంక్ సంబడి మోస్ట్ ఇంపార్టెంట్. ఐ థ్యాంక్ హిమ్ ఇన్ ద హౌస్ 100 times a day ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫర్ గివింగ్ యు నో ఫర్ మేకింగ్ మీ లివ్ మై డ్రీమ్. బట్ I actually want to thank him in front of everybody. That is my husband Hitesh Saraf, who is not on the stage and he's never on the stage.
బట్ హిస్ సపోర్ట్ హిస్ లవ్ ఫర్ అ ఫ్యామిలీ దట్ ఐ బిలాంగ్ టు ఐ మీన్ ఆబ్వియస్లీ నార్త్ ఇండియన్స్ అండ్ ఆల్ వీ బిలాంగ్ టు అ వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ అండ్ ఆల్ ఎవ్రీ డే ఐ మీన్ ఐ థ్యాంక్ హిమ్ 100 times ఐ గెస్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ దిస్ లైఫ్ అండ్ ద మోస్ట్ అదర్ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనోజ్ భయ్యా వితౌట్ హిస్ సపోర్ హీ ఈస్ లైక్ బ్యాక్ బెంచ్ ఆఫ్ అవర్ మూవీ ఎవ్రీథింగ్ వన్ థింగ్ ఈవెన్ హితేష్ డజన్ నో సంథింగ్ మనోజ్ భయ్యా ప్లీజ్ ఏ కర్నా హై సో మనోజ్ భయ్యా ఈజ్ ఆల్వేస్ దేర్ సో ప్లీజ్ మనోజ్ భయ్యా ఆప్ భీ స్టేజ్ పే ఆయే ఎక్ బార్ హితేష్ తో ఆయంగే నహీ సో ప్లీజ్ మనోజ్ భయ్యా ఆప్ భీ ఆయే అండ్ థ్యాంక్ యూ సో మచ్ హితేష్ సర్ ఆప్ జీ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనే బులాయి థీ మనోజ్ జీ ఆప్కో ఆప్ నహీ ఆయే థే ఓకే ఠీక్ హై ముజే లగా మే నహీ బులాయి థీ ఠీక్ హై ఓయితో సో ఇప్పుడు మరి ఆలస్యం చేయకుండా అంటే తన చిత్రసీమలో అడుగు పెట్టడానికి తనే కథ రాసుకొని అంతా సిద్ధం చేసుకొని మరి ఫుల్ ప్లాన్తో వచ్చా అన్నమాట మరి ఆలస్యం చేయకుండా ఈ ఫిలింతో మనందరి ముందుకి వస్తున్న హీరో సూర్య తేజ విల్ స్పీక్ అందరికీ నమస్కారం మాలాంటి వాళ్ళు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి ముందుకు వెళ్ళాలంటే మీడియా సపోర్ట్ చాలా ఉంటుంది థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పీపుల్ ఆర్ ప్రెజెంట్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ముందుగా ఆదిత్య నిరంజన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేశారు అండ్ పిఆర్ఓ వంశీశేఖర్ గారికి హ్యాష్ట్యాగ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవర్ ఫిలిం ఫార్వర్డ్ టు ద ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ఫిలిం విషయానికి వస్తే ముందుగా ఐ థ్యాంక్ హితేష్ భయ్యా మా ప్రొడ్యూసర్ ఈ ఐడియాని హితేష్ భయ్యకి చెప్పగానే నచ్చి అరే చేద్దాం బై చేద్దాం ముందుకు తీసుకెళ్దాం ఓన్లీ కంటెంట్ నమ్ముకొని నేను కొత్తవాడిని అయినా కానీ కంటెంట్ నమ్ముకొని ముందుకెళ్దాం చేద్దాం ఇలా పెద్దవాళ్ళని తీసుకొద్దాం అని చెప్పేసి ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ హితేష్ భయ్యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ పాయల్ గారు మా ప్రొడ్యూసర్ వెనకాలండి నడిపించేది హితేష్ భయ్యా అయితే పాయల్ గారు ముందు ఉండి నడిపిస్తారు ఇక్కడ దీంట్లో కూడా సూర్యానికి ఇది కావాలా ఓకే చెయ్యి డైరెక్టర్ గారు మీకు ఇది కావాలా చేయండి నాకేం చెప్పక్కర్లేదు అంత ఫ్రీడమ్ ఇచ్చారు ఇలాంటి ప్రొడ్యూసర్స్ అందరికీ దొరకాలి అందరికీ దొరికితే కొత్త కొత్త సినిమాలు మంచి మంచి సినిమాలు మీ ముందుకు వస్తాయి కంపల్సరీగా అండ్ నాకున్న బలం నా వెనకాల ఉన్న బలం ఒకరు మా డాడ్ అయితే ఇంకొకరు మా డైరెక్టర్ డాడ్ నీకు థ్యాంక్ యూ చెప్పక్కర్లేదు తర్వాత చెప్తా చెప్పే స్టేజ్ ఉంటుంది ఇంకా టైం ఉంది సో నాకు నేనే చెప్పుకున్నట్టు ఉంటుంది అఫ్కోర్స్ మా డాడ్ కోసం వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకో బలం మా డైరెక్టర్ గారు ఆనంద్ దేవర్ కొండ లాంటి స్టార్ హీరోని ఇంట్రడ్యూస్ చేసిన కేవీఆర్ మహేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి దొరసా అని సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం అలాంటిది భరతనాట్యం లాంటి మాస్ ఫిలిం చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది ఆయన కథను యాక్సెప్ట్ చేసి ఇలాంటి బ్యూటిఫుల్ ఫిలిం అందించారు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎలా థ్యాంక్ యూ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ కూర్చుందాం అన్న కూర్చుందాం తప్పకుండా అండ్ కోన సార్ పక్క మీకు కూడా పిలుస్తాం సార్ అండ్ థ్యాంక్ యూ కోన సార్ మీ ఫిలిం రిలీజ్ ఉంది అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గీతాంజలి 2 ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ అవర్ ట్రైలర్ అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆర్టిస్టుల విషయానికి వస్తే ముందుగా సార్ సీనియర్స్తో స్టార్ట్ చేస్తాం పర్లేదా అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడి వరకు వచ్చి మీతో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు ఇట్స్ లైక్ హానర్ టు మీ థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీతో ఉన్న బాండింగ్ అది వేరు మీతో కూర్చొని బిర్యానీ తిన్న రోజులు మర్చిపోలేను థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు థ్యాంక్ యూ సో మచ్ యూ రాక్ ద క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ చూస్తే ఇన్ని సినిమాల్లో చేసిన క్యారెక్టర్ లాగా ఉండదు కొత్తగా ఉంటుంది ఆయనలో ఒక మాస్ విలన్ చూస్తారు ఒక వైలెన్స్ చూస్తారు ఒక డేంజరస్ క్రిమినల్ చూస్తారు థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ అజయ్ ఘోష్ గారు ఇక్కడ లేరు బట్ హీ రాక్డ్ ఇట్ అండ్ హర్ష బ్రో గురించి మీకు చెప్పక్కర్లేదు ఆయన ఉంటేనే బలం ఆయన వస్తే చాలు అనుకునే వాళ్ళం మేము లక్కీగా ఆయన డేట్స్ దొరికాయి ఆయన చాలా సపోర్ట్ చేశారు ఆయన ఇక్కడ కూడా వచ్చి ఆ ట్రైలర్ చూశారు హర్ష బ్రో ఎలా ఉంది
కెల్లెడ్డ మీరే ఉన్నారు సగం, అందరు నన్ను అడుగుతున్నారు మీరు హీరోనా నేను హీరోనా అని. థ్యాంక్ యూ హర్షభట్, థ్యాంక్ యూ. ఆయన అసలు ఆయన ఉంటే చాలు స్క్రీన్ చినిగిపోతుంది. హర్షభ్రో మీరు సినిమా చూడాలి, వాచిపోద్దు అంతే. అండ్ కృష్ణుడు గారు, కృష్ణుడు గారికి కూడా డిఫరెంట్ క్యారెక్టర్ అండి, చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. అండ్ సలీం ఫేకు గారు, నేను ఎక్కడున్నారు సలీం భాయ్, ఓకే సలీం భాయ్ నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. అంటే ఒక సీనియర్ అసోసియేట్ ఉంటారు 45 ఇయర్స్ ఓల్డ్ ఉండి అందరికీ మాలాంటి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ టిప్స్ ఇస్తూ, ఆయన డైరెక్టర్ కాలేకపోయినా మమ్మల్ని డైరెక్టర్ అవ్వాలని టిప్స్ ఇస్తున్న క్యారెక్టర్ ఆయన, చాలా ఫన్నీగా ఉంటుంది మొత్తం సినిమా ఉంటారు. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, వెరీ లేర్ అనుకుంటా ఇక్కడ. యా టీ తాగడానికి వెళ్ళారా? థ్యాంక్ యూ సలీం భాయ్ ఫర్ సపోర్టింగ్ అస్. హీరోయిన్ మీనాక్షి గోస్వామి, కొంచెం తెలుగు రాదు, కొంచెమే తెలుగు రాదు, లేదు అలా ట్రైన్ చేసాం మేము, అలా మాట్లాడితే బాగుంటుంది, కొంచెమే తెలుగు మాట్లాడితే కామికల్గా ఉంటుందని ట్రైన్ చేసాం. చాలా వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ థియేటర్ ఆర్టిస్ట్, ఆమెకు చాలా లైఫ్ ఉంటుంది ముందు ముందు. చాలామంది అడుగుతున్నారు ఎవరు హీరోయిన్ అని చెప్పేసి. వెరీ గుడ్ మీనాక్షి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ కో యాక్టర్. అండ్ ప్రొడక్షన్ తరపు నుంచి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, మనోజ్ భాయ్ అని, నా ఫ్రెండ్ లాగా రోజు ఆఫీస్లో ఉండి మేము కూర్చొని అన్నా ఎప్పుడు కూర్చుందాం ఎప్పుడు డిస్కస్ చేద్దాం అంటారు మా ప్రొడ్యూసర్. కావాలనే గ్యాప్ ఇచ్చా. యా ప్రొడ్యూసర్స్ లేకున్నా కానీ ఒక బలం మనోజ్ భాయ్, ఏం చేద్దాం నువ్వు చెప్పేసి చేసేద్దాం అంతే అంటాడు. ముందుకు రావట్లేదు మనోజ్ భాయ్, మీరు మీరు ముందుకు వస్తే కెమెరా క్యాప్చర్ చేస్తుంది. మా దాంట్లో మంచి క్యారెక్టర్ కూడా చేశారు, ఆయనలో పెద్ద యాక్టర్ ఉన్నారు, విలన్ కూడా అవుతారు తొందరలో. అండ్ మా లైన్ ప్రొడ్యూసర్ ఇక్కడ లేడు, రాఘవేంద్ర గారు, హీ ఆల్సో సపోర్టెడ్ వెరీ కార్పొరేట్ స్టైల్ అన్నమాట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్ చెప్పడం కష్టం, బట్ థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ సచ్ వండర్ఫుల్ ఈవెంట్. అఫ్కోర్స్ నాకు తెలుసు, నేను చాలా ఈవెంట్స్లో మిమ్మల్ని చూశాను, కలిశాను, మిమ్మల్ని కలిసి అక్కడ కింద నుంచి చూసి మీతో స్టేజ్ షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు, చాలా మాది సినిమా అనుకోనే వర్క్ చేశారు, రోజు పగలు రాత్రి కష్టపడ్డారు. వాళ్ళందరికీ ఒక మంచి సినిమా అవుతుందని కోరుకుంటున్నాను. ట్రైలర్ చూసారు, ఇదే ఎనర్జీ ఇదే ఎంటర్టైన్మెంట్ మీరు థియేటర్లో కూడా చూస్తారు, ఫుల్ లెంత్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఇది, పక్కా మీరు పక్కా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ 5th April వస్తుంది. ప్లీజ్ బ్లెస్ అస్, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. అండ్ డెఫినెట్గా 5th April సూపర్ డూపర్ హిట్ సౌండ్ వినబోతున్నారు మీరైతే, సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాం మనము. అండ్ ఎస్, మామూలుగా గెస్ట్కి మనం లాస్ట్లో మామూలుగా నుంచో పెట్టాలంటే నాకు కూడా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, కానీ గెస్ట్ ఎంత ఎక్కువసేపు ఉంటే అంత బలం ఇస్తుంది అనమాట ఆ సినిమాకి, సో అందుకనే ఉంచుతాము. అఫ్కోర్స్ హానర్ కింద గెస్ట్కి లాస్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది మైక్. అండ్ ఇవాళ తమ సమయాన్ని కేటాయించి నిజంగా గీతాంజలి మళ్ళీ వచ్చినందుకు చాలా సూపర్ బిజీగా ఉన్నారు కోన వెంకట్ గారు, ఆ టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో కోన వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ సూర్య, యూ గాట్ బెస్ట్ డెబ్యూ, బెస్ట్ డెబ్యూ దొరికింది నీకు బికాజ్ యూ హ్యావ్ ఎ బెస్ట్ డాడ్. ఇవాళ నేను ఇక్కడ రావడానికి కారణం ధని. సో బెస్ట్ డాడ్ అన్నప్పుడే నీకు అన్నీ, నీకు బెస్ట్ డైరెక్టర్ దొరికాడు, బెస్ట్ కంటెంట్ దొరికింది, బెస్ట్ సపోర్ట్ దొరికింది సూర్య. హర్ష గారు, హర్షవర్ధన్, హర్ష, కృష్ణుడు, అసలు ఎవ్రీబడి, అండ్ బెస్ట్ కంటెంట్ మెయిన్. నేను ఫస్ట్ భరతనాట్యం అనగానే క్లాసికల్ సినిమా ఏమో స్పీచ్ ఎలా ప్రిపేర్ అవుదో, సాగర్ సంగమం, శంకరాభరణం, ఈ సినిమాలు ఇంకేమొచ్చాయి క్లాసికల్లో అని ఇవన్నీ చూస్తూ వచ్చా. వచ్చి దానికి సంబంధించి ఇతను ఏమన్నా క్లాసికల్ డ్యాన్సర్ ఏమో కూచిపూడి ట్రైనింగ్ ఇచ్చుంటాడు దాన్ని, తనని కూచిపూడి పంపించుంటాడు అని ఇన్ని అంత రాసుకొని ఆల్మోస్ట్ 2 pages ప్రిపేర్ అయ్యి రాగానే ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అనగా జిమ్ పేజ్ ఫస్ట్ పేజ్
లాస్ట్కి వచ్చినప్పుడు చివరి పేజ్ కూడా చింపేసే. సో ఇచ్చే అప్పుడు అర్థమైంది క్రైమ్ కామెడీ ఇది. ఇది ఆల్వేస్ సక్సెస్ఫుల్ జోనర్. ఇది మీరు తీసుకుంటే ఆ స్వామిరారా కానీ అక్కడ ఢిల్లీ బెల్లి కానీ ఇది చాలా ఫిలిమ్స్ షేడ్స్ నాకు అనిపించాయి. అంటే హిట్ ఫిలిమ్స్. సో ఎంటర్టైన్మెంట్ జోనర్ ద్వారా తనను లాంచ్ చేసుకోవడం, అది కూడా బెస్ట్ తనకి ఒక సపోర్టింగ్ క్యాస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ మంచి ఎడ్విజర్ డైరెక్టరు ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టరు వీళ్ళందరితో పాటు. జనరల్గా సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రొడ్యూసర్లు టెన్షన్గా చూస్తాం. అటువంటిది పాయల్ గారు స్మైలింగ్ ఆవిడ ఎట్లా ఉన్నారు, మరి ఆవిడకి బ్లాక్ పని ఎక్కడి నుంచి వస్తుంది? సో అది అడగాలి, హితేష్ గారిని అడగాలి. సో ఆవిడ వచ్చినప్పటి నుంచి ఫోటోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు అందరితోటి. ఇదేంటి అసలు, ఇది సినిమా ఉంది 5th నాడు, దీనికి ఎట్లా రికవరీ దీనికి? అసలు ఆవిడ టెన్షనే లేదు, మేబీ ఆ కంటెంట్ ఇచ్చిన బలం ఆవిడకి. సో పాయల్ గారు మీకు కూడా బెస్ట్ డెబ్యూ. సో మీరు దీంతో ఇంకా మీరు చాలా సినిమాలు తీయాలి, అలాగే మహేంద్ర కూడా ఇది ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమాని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయదు. నాకు తెలిసి నాకు మినిమం 20-25 ఇయర్స్ తెలుసు ధని. సినిమా ఇండస్ట్రీనే నమ్ముకొని ఉన్నాడు. ఇప్పుడు తన కొడుకు, తను ఒక గ్రేట్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ అంటే పెయింటర్ ఇవన్నీ ధని. తన కొడుకు కూడా ఆర్టిస్టే అయ్యాడు. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి అమెరికా పంపించేసి డబ్బులు సంపాదించరని అక్కడికి తను కూడా మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చాడు. ఇండస్ట్రీ అన్నది అంత గొప్పది. నేను సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా కెమెరా బ్యాక్ సైడ్ ఉండేవాడు, లైట్ మెన్, ఈ నాగారు ఆపరేటర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, బిహైండ్ ద కెమెరా పనిచేసేవాళ్ళు, వాళ్ళందరినీ అడుగుతూ ఉండేవాడిని. ఎవ్రీబడి ఇట్ వాంటెడ్ టు బికమ్ ఏదర్ యాక్టర్ ఆర్ డైరెక్టర్. ఆ ప్యాషన్తో వాళ్ళు వచ్చి సక్సెస్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఏదో పని వాళ్ళకి దొరికిన పని చేస్తూ వాళ్ళకి నచ్చిన ప్రపంచంలో వాళ్ళు బతకడానికి ఇష్టపడతారు. బయటికి వెళ్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులతోటి వాళ్ళకి జాబ్స్ రావచ్చు, ఆపర్చునిటీస్ రావచ్చు, కానీ వాళ్ళకి ఇష్టమైన ప్రపంచం ఇదే. అంత బ్యూటిఫుల్ ప్రపంచం ఇది. అంటే ఇది ఎంతోమందిని నవ్విస్తుంది, ఏం ఏడిపిస్తుంది. యూనో ద పవర్ ఆఫ్ సినిమా ఏంటి అన్నది 25 ఇయర్స్ నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాను. నేను బిగినింగ్ డేస్లో కోనా వెంకట్ అంటే ఆడియన్స్కి తెలియని రోజుల్లో నేను థియేటర్ మధ్యలో కూర్చొని జేబులో నుంచి ఒక రిమోట్ లాగా తీసి ఇప్పుడు వీళ్ళు నవ్వుతారు అనే రిపోర్ట్ అక్క మొత్తం థియేటర్ గొల్లన్ను నవ్వేది. ఎస్ అంటే అదృష్టం పెట్టి రాసేవాడిని నేను. అలాగే ఇక్కడ క్లాప్స్ కొడతారు, అది ఓ మహేష్ బాబు అవ్వచ్చు, ఎన్టీఆర్ అవ్వచ్చు. సో అంటే ద పవర్ ఆఫ్ సినిమా, సినిమాకున్న పవర్ అక్రాస్ ద గ్లోబ్. ప్రపంచంలో మారుమూలు ఉన్న వాళ్ళు కూడా మనం ఇక్కడ ఒక రూమ్లో ఓ 10x10 గదిలో కూర్చొని సూర్య రాసిన ఒక కథ వాడిని కూడా కదిలిస్తుంది. దాట్స్ ద పవర్ ఆఫ్ సినిమా. అందుకని సినిమాని నమ్ముకున్న వాళ్ళకి టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరగదు. అలాగే ధనికి అండ్ తన కొడుక్కి ఏంటి సినిమా ద్వారా పరిచయం అవుతున్న పాయల్ గారికి అలాగే మీనాక్షి తనకి అందరికీ ఈ సినిమా మీకు డెఫినెట్గా 100%కి 100% మీకు న్యాయం చేస్తుంది, చేయాలని మనస్ఫూర్తిగా ఎట్టి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కొన వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా ఆఫ్కోర్స్ కోనా గారు అన్నట్టు హీఈస్ ద బెస్ట్ డాడ్. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తాను నీ గురించి, పెద్దగా ఎదగాలి ఎదిగి చెప్పాలని ఇప్పుడు ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఆనందంలో ఉన్నారు, పుత్రోత్సాహం అంటారు దీన్ని. సో యా యు వాంట్ టు సే సంథింగ్? వైలెన్స్ లేకపోతే సినిమాలో వాడు చూస్తున్నారు సార్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ కోన వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ కోన వెంకట్ గారిని హ్యాపీగా ప్రశాంతంగా కూర్చోవచ్చు, కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ కొంచెం ఫాస్ట్గా. సో ఫర్ దట్ డైరెక్టర్, హీరో, హీరోయిన్ అండ్ ద ప్రొడ్యూసర్ ప్లీజ్ బీ ఆన్ స్టేజ్. ఐ రిక్వెస్ట్ హర్ష గారు స్టే బ్యాక్, హర్షవర్ధన్ గారు స్టే బ్యాక్. ఓకే. సో వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు
కోన వెంకట్ గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. థ్యాంక్ యూ. ఓకే, సో మనం క్విక్ క్యూఎన్డీఏ సెషన్ని చేసేద్దాము. సో మైక్ పాస్ చేసేద్దాం అనుకుంటున్నాను నేను. కృష్ణ లూరి గారు కూడా వేదిక మీదే ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. సో ప్లీజ్. ఓకే, ఓకే హర్షవర్ధన్ గారు ప్లీజ్ టేక్ అ సీట్. ఓకే ఓకే, స్టార్ట్ విత్ హూమ్, ఎవరితో? హర్షవర్ధన్ గారు. హర్షవర్ధన్ గారితో. హర్షవర్ధన్ గారు బిజీ యాక్చువల్లీ. హాయ్ హర్ష గారు ఇక్కడ. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. బాగున్నారా సార్? సో ఇప్పుడు అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన రోల్స్లో చూసుకుంటే మీరు అన్ని పాత్రలు చేశారు, ఏది వదిలిపెట్టలేదు. సో ఇది కొంచెం మిక్స్డ్గా కనిపిస్తుంది. మీ క్యారెక్టర్ గురించి కొంచెం వివరణ ఏమన్నా ఇస్తారా? డెఫినెట్గా అండి, అంటే ఏదైనా కొత్తగా చేయాలన్న తపన ఏ యాక్టర్కైనా ఉంటుంది, అలాగే నాకు ఉండేది. అది కేవీఆర్ గారు వచ్చి నాకు చెప్పినప్పుడు నేను చాలా, అంటే ఫస్ట్ నేను చాలా నార్మల్గానే వింటున్నా చెప్పాను కదా ఇందాక, చాలా సీరియస్ క్యారెక్టర్ ఆయన దొరసాని లాంటి ఫిల్మ్లో నేను చేయలేకపోయినా అన్న బాధ తీరిపోతుంది అనుకున్నాను. నేను వచ్చి కామెడీ అనేసరికి కామెడీ చాలా చేసాను కదా అన్న ఫీలింగ్తో విన్నా. కానీ ఎంత కొత్తగా ఉంటుందన్నది నిజంగా నేను నాకు యూజ్ చేసిన డైలెక్ట్ కానీ. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నన్ను చాలా ప్లేసుల్లో ఆయన కరెక్ట్ చేస్తున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, నాకు నువ్వు బాగానే చేస్తున్నాను కదా అంటే అలా కాదు ఇలా అని చెప్పి చాలా పర్టికులర్గా అడగటం నాకు చాలా కొత్తగా అనిపించింది. అలా ఎవరు యూజువల్గా చెప్పరు, జస్ట్ బికాజ్ నేను అంటే బీటన్ ఇది కాబట్టి. కానీ ఎంత వెరైటీగా ఉంటుందన్నది నేను డబ్బింగ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది అతను తీసుకున్న కేర్ ఇదా అని. చాలా ప్లేసులు నాకు ఆయన ఆయన చెప్పింది ఇంకా బాగా రీచ్ అయ్యి ఉంటే బాగున్నాను అన్న ఫీలింగ్ కూడా కలిగింది. ఎందుకంటే కొత్తగా ఏదైనా ట్రై చేసేటప్పుడు అండి చాలా త్వరగా అబ్జర్వ్ చేసుకోవటం అనేది ఆర్టిస్ట్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ హీ గేవ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఈ నా గురించే కాదు, మీరు నా గురించి అడిగారు కాబట్టి చెప్పాను. కానీ ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కళ్ళు, సూర్య అయితే నాకు పెద్ద షాక్ ఏంటంటే కొత్త అబ్బాయి ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నప్పుడు క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, అది చాలా ఆల్మోస్ట్ 2 పేజెస్ డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. అది ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి, అవన్నీ మనకి డిఫరెంట్ కట్స్ కావాలి కాబట్టి 4-5 యాంగిల్స్లోనే టేక్స్లోనే చేశారు. కానీ చేసే ప్రతి యాంగిల్లో ప్రతి కెమెరాలోనే చాలా వితౌట్ ఎనీ పాజ్ హెసిటేషన్ ఎంతో కాన్ఫిడెంట్గా చేయటం అనేది ఐ థింక్ దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అగైన్. ఎందుకంటే అటువంటి ప్రిపరేషన్ యాక్టర్కి ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఐ గాట్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ వండర్ఫుల్ క్వశ్చన్. ఈ ఈ ఈ విధంగా అతనికి నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ పాయల్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ టు ద ఇండస్ట్రీకి. అండ్ ఎలా అనిపించింది ప్రొడ్యూసర్ బాధ్యతలు టేకింగ్ ఆల్ దిస్? హౌ యూ ఫీల్? యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఈస్ న్యూ ఫర్ యూ ఫర్ దిస్ టైమ్. అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఈస్ న్యూ ఫర్ మీ, అండ్ ద ఎక్స్పీరియన్స్ బీయింగ్ అ ఐ మీన్ ఆఫ్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఈస్ డెఫినెట్లీ డిఫరెంట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. I mean, when I thought we are making a movie, I thought everything is going to be easy, because when we see movie, we see the out product. We never see what's going behind it. So I thought it's going to be easy and, you know, it's all about glam and, you know, everything. But the efforts that you need to put in, the inni mandallo meer okate producer ga nilchoni anni handle cheyalante, it's not easy. But it's fun. I don't say that, you know. Did you face any challenges? No, I mean, not challenges like that, because everything, our shooting, touchwood, went very smooth, very nice. There was nothing as a challenge, but yeah, there's a mental stress that is, you know, behind every, there's a next schedule tomorrow and we have a mental stress going on, ki ela jarugtado, ela jarugtado ani. But otherwise, I think it was a beautiful journey of my first movie. Wow. I couldn't think better than this. Wow. So, director. Sir,
లైక్ ముందు మీ మూవీ చూసుకుంటే దొరసాని కానీ అది స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అందరూ చెప్తున్నారు ఇది మీరు ఒక డిఫరెంట్ కామెడీ జోన్లో తీసుకొచ్చారు అని చెప్పేసి. సో మీరు అప్పుడు ఆ సినిమా తీసుకున్నా ఇట్ వాజ్ లైక్ క్యాస్ట్ న్యూ ఏ ఉన్నారు, ఇప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ క్యాస్ట్ న్యూ ఏ ఉన్నారు. వై యు ఆర్ చూసింగ్ ఓన్లీ న్యూ క్యాస్ట్ తోటే వెళ్దాము అని అలా డిసైడ్ అయ్యి ఇలా వెళ్తున్నారా, లేదంటే సీనియర్ కాస్ట్ ఎవరైతే ఉన్నారు మెయిన్ లీడ్స్ కింద హీరోస్ పెద్ద పెద్ద హీరోస్ తోటి ఎందుకు ట్రై చేయలేదు అనేది నా క్వశ్చన్. ఎస్, అది యాక్సిడెంటల్గా జరిగిందని చెప్పొచ్చు. యాక్చువల్గా ఫస్ట్ ఫిలిం దొరసానికి కొత్త యాక్టర్స్ కావాలి ఆ స్టోరీ వరల్డ్కి, న్యూ యాక్టర్స్ అయితేనే వర్కౌట్ అవుతుంది. అందులో నుంచి ఆనంద్ దేవరకొండ శివాత్మిక ప్లేస్ అయ్యారు, అది అమేజింగ్గా వర్కౌట్ అయింది. తర్వాత వేరే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నా నేను, ఒక హీరోకి పెద్ద హీరోకి వర్క్ చేస్తున్న టైంలో ఒక కరోనా ఆ టైంలో జరిగి కొంచెం డిలే అయింది. ఈలోగా సూర్య ఒకరోజు అన్న ఒక ఐడియా ఉంది నా దగ్గర, వినిపిస్తాను మీ ఒపీనియన్ చెప్పండి అన్నట్టు అంతకంటే ముందున్న పరిచయంతో చెప్తే ఒక కాఫీ షాప్లో కూర్చొని ఒక 2-3 అవర్స్ నేరేట్ చేశాడనమాట. సో అందులో నేరేట్ చేస్తే ఇది సినిమాకి సినిమాగా మారే స్క్రిప్ట్, అంత ఎనర్జీ ఉంది, ఇది అంత ఎంటర్టైనింగ్గా ఉంది, సక్సెస్ఫుల్ అవుతుంది అని ఫీల్ అయ్యా ఆ చెప్తున్న ఐడియాకి. దాంట్లో నుంచి సరే ఓకే చెప్పావు బాగుంది స్క్రిప్ట్ ఏంటి అని అంటే ఇది నేను చేయాలనుకుంటున్నాను అంటే నాకు షాక్ అయిందనమాట. తను ఎక్కడో తను మైండ్లో పెట్టుకొని చెప్పాడు అనే సెన్స్లో. తర్వాత ఓకే మరి ప్రొడ్యూసర్ అన్నాను, ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు అని చెప్పడం జరిగింది. అందులో నుంచి మీరు డైరెక్ట్ చేస్తే బాగుంటుందన్నా నేను అట్లా కోరుకుంటున్నాను అని అంటే ఇంకా దాంట్లో నుంచి అట్లా షేప్ అప్ అయ్యి దాన్ని ఆ స్క్రిప్ట్ని డెవలప్ చేసేసి అలా జరిగిందనమాట. అంటే అది కంపోజ్ అయింది, నేను చూస్ చేసుకోవాలి అనుకునేది కాదు, నా ఎదురుగా వస్తే అదొక మంచి ఆపర్చునిటీ, బెస్ట్ స్క్రిప్ట్ అయినప్పుడు దాన్ని స్కిప్ చేయాల్సిన అవసరం ఏంటి, టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను తొందరగా చేయొచ్చు అనుకున్నాను. బట్ దీనికి కూడా ఒక 20 మంత్స్ వెళ్ళిపోయింది. బట్ వెరీ హ్యాపీ, అంటే కొత్త యాక్టర్స్తో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కొన్ని కంఫర్ట్స్ కూడా ఉంటాయి డైరెక్టర్కి, వాళ్ళు ఎక్కువ టైం ఇస్తారు కదా, సో అదంతా ఆ కంఫర్ట్ ఉంది. అల్టిమేట్గా ఇప్పుడు మీరు రేపు సినిమా చూస్తే ఓ ఫస్ట్ 5-10 మినిట్స్ కొత్త యాక్టర్స్ అనిపిస్తుందేమో, కానీ ఆ తర్వాత ఆ స్టోరీ వరల్డ్లోకి ఇన్ అయిన తర్వాత మనకు ఆ ఫీలే ఉండదు. యాక్సిడెంటల్గా జరిగింది బేసికల్గా చెప్పాలంటే. హీరో గారు కంగ్రాట్స్, మా ఫ్రెండ్ కొడుకు హీరో అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది యూత్ హీరోలు వస్తున్నారు, ఈ కథ చెప్పిన తర్వాత మీకు మీరు ఎలా మోల్డ్ చేసుకోవాలని మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు, ఎంత కసరత్తు చేశారు? ఈ కథ రాసుకుంటున్నప్పుడు అనుకోలేదండి నేనే చేస్తానని, బట్ లేటర్ ఆన్ అంతా సెటప్ చేసుకోవాలి, డాడ్ హెల్ప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు డాడీకి చెప్పాను అనుకోండి నేను కథ ఇస్తున్నాను అంటే కథ ఇచ్చేసి ఊరుకో అంటారు. ఇప్పుడు నేను చేసుకుంటే ప్రతిదీ కానీ ప్రతిదీ వెనకాల ఉండి సప్లై చేయడం కానీ అట్లీస్ట్ సపోర్ట్గా ఉంటారు, దగ్గరుండి చూసుకోవచ్చు అన్నట్టు ఐ థాట్. అండ్ చాలా కష్టపడ్డాను, ఇట్స్ నాట్ ఈజీ టు బీ అన్ యాక్టర్ అండ్ టు బీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్స్ నాట్ వెరీ ఈజీ నిజంగా చెప్పాలంటే వాచిపోయింది. వాళ్ళకి ఎవరు ఇన్స్పిరేషన్ ఆర్టిస్ట్గా మీకు? అలా ఏం లేదండి, ఎవ్రీబడి ఈజ్ లైక్ అంటే అందరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది, అందరి దగ్గర నేర్చుకుంటాను. చాలామంది ఫెయిల్ అవుతుంటారు, వాళ్ళే నా ఇన్స్పిరేషన్, ఎందుకంటే దే నెవర్ గివ్ అప్ అండ్ దే కీప్ కంటిన్యూయింగ్. అంటే వాళ్ళకి తప్పదు, అందరికీ చెప్పలేము ఇది సక్సెస్ అని. నా తరపున అంటే నాకు అనిపించేది నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను, ఐ ఫీల్ ఐఎమ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ. హర్షవర్ధన్ గారు, మీరు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పాల్సింది, ఎందుకంటే మిమ్మల్ని దగ్గరుండి బాగా చాలా సీరియల్స్ని చూసిన వాడిని. ఎప్పుడు పరిచయం డైరెక్టర్గా మీలో రచయిత ఇలాన్ని ఆర్టిస్ట్ అన్ని కోణాలు ఉన్నప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ చెప్తున్నప్పుడు మిమ్మల్ని ఏది డామినేషన్ చేసింది, మీరేమన్నా సూచనలు కానీ కథలో ఏమన్నా మార్పులు కానీ చేశారా? అది యాక్చువల్గా స్వతహాగా నాకు ఆ గుణం ఉందండి, అదేంటంటే దూరిపోయి ఏదేదో ఆలోచించి మాట్లాడుతూ ఉంటాను. అయితే బేసిక్గా ఏంటంటే అవసరం నాకు ఫస్ట్ డే నుంచి కూడా కనిపించలే, ఎందుకంటే అంత ప్రిపరేషన్తో కథ రావడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. ఎందుకంటే ఫస్ట్ సర్ప్రైజ్ ఆయన ఈ జోనర్లోకి ఎంటర్ అవ్వటం, రెండో అబ్బాయి కథ రాయటం. వాళ్ళు వచ్చి చెప్పగానే అసలు నాకు, నేను ఫస్ట్ మ్యామ్తో అదే అన్నా, 2-3 లాంగ్వేజ్లో చేయించండి, అట్లీస్ట్ తమిళ్లో కూడా ప్లాన్ చేయండి ఇది, ఎందుకంటే చాలా అరుదుగా దొరుకుతాయి ఇలాంటి కథలు అని. బట్ ఇప్పుడున్న ఓటీటీ వల్ల ఏంటంటే అన్ని లాంగ్వేజెస్లోకి వెళ్ళిపోతుంది ఇది.
సో ఈ ఇటువంటి కథకి నేపథ్యం లేకపోతే ఒక నేటివిటీతో పని లేదు, ఎమోషన్ అది ఫన్నీగా వెళ్తుంది. సో చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. అంటే ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ చేస్తున్నారు, అన్ని రకాలు ఉన్నాయి ఇందులో, అది చాలా అరుదుగా జరుగుతుంది. ఇందాక అదే అన్న చాలా మంచి బ్లెండ్ చేశాడు స్టోరీని. సో ఇంకా నేను ఒక వైట్ పేపర్ లాగా వెళ్ళాను తప్ప నా బ్రెయిన్ ఏం పెద్దగా ఉపయోగించాల్సిన రక్తపాతం చూపించారు, మామూలు కాదండి. అస్సలు నాకు అంత రక్తం, నేను అంటే ఎంత అది ఫేక్ రక్తం అయినా చూస్తే కళ్ళు తిరిగి అంత బ్లడ్ పెట్టారు. థ్యాంక్ యూ. హలో అండి, హాయ్. ట్రైలర్ బాగుంది, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. క్రైమ్ కామెడీ కదా, సినిమా బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్. సినిమా అంటే సినిమా ప్రపంచం అనేది ఒక అబద్ధం, నిజం చెప్పాలండి. ప్రాక్టికలీ స్పీకింగ్ మనం చేసేదంతా అబద్ధమే, కాకపోతే వీఆర్ ట్రయింగ్ టు ఎంటర్టైన్ పీపుల్ వాట్ ఎవర్ వీ డూ. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్రాడ్ విచ్ ఇస్ నాట్ రాంగ్, అందమైన అబద్ధం. కానీ సినిమా కంటే అందమైనది ఏముంటుందండి? మీరు చెప్పండి, ఇప్పుడు థియేటర్కి వెళ్తాడు, సినిమా కంటే ఏడిపిస్తుంది అది, దానికంటే అందమైనది ఏముంటుంది? బట్ బయట ఎవరైనా ఏడుస్తుంటే బాధ వేస్తుంది, బట్ సినిమా చూస్తుంటే అది ఒక వేరే ఆనందం కదండి. సో ఐ థాట్ ఇట్ విల్ బి ద బెస్ట్ ట్యాగ్ లైన్ అంటే, డైరెక్టర్ గారు కూడా విన్నారు ఆ ట్యాగ్ లైన్ అంటే, ఈ సపోర్ట్ ఇది చాలా బాగుంటుంది. అంటే కథ కొంచెం సినిమా బ్యాక్డ్రాప్లో ఉంటుంది, క్యారెక్టర్ కొంచెం సినిమా బ్యాక్డ్రాప్లో ఉంటుంది కాబట్టి మేము ఆ ట్యాగ్ లైన్ యూజ్ చేస్తాం. మీరు సినిమా చూస్తే అర్థమైపోతుంది ఈ ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టామనేది. ఎస్, అది కంటెంట్ అండి, యాక్చువల్లీ అదే కంటెంట్, అదే మెయిన్ కథ. సో భరతనాట్యం ఒక్కటే సూట్ అవుతుంది ఆ కథకి టైటిల్. సో సినిమా చూస్తే కంపల్సరీ రివీల్ అయిపోతుంది. కథ తయారు చేసుకున్నప్పుడు నేను అనుకోలేదండి, యాజ్ ఎ రైటర్ ఐ థాట్ ఐల్ గో ఫార్వర్డ్, బట్ అనుకోకుండా సిచ్యువేషన్స్ ఉంటాయి, మీకు కూడా తెలుసు ఇండస్ట్రీ కష్టాలు. సో తిరిగి తిరిగి నా స్ట్రగుల్స్ నాకుంటాయి, మీరు మా ఫాదర్కి మీరు అందరూ తెలిసినా కానీ నా స్ట్రగుల్స్ నాకుంటాయి, అంత ఈజీగా సర్వైవ్ అవ్వలేము, ముందుకు వెళ్ళలేము. సో ఈ నా కథ నేనే చేసుకోవాల్సి వచ్చింది బేసికల్గా, టు స్టాండ్ ఇన్ లైక్ టు కామెంట్ టు ద ఫిల్మ్స్ ఐ హ్యాడ్ టు డూ మై ఓన్ స్టోరీ. అంటే వాళ్ళు ఎప్పటికైనా ఇన్స్పిరేషన్ అండి, చాలామంది అడిశేష్ గారు ఉన్నారు, సిద్ధు జొన్నగడ్ల గారు ఉన్నారు, నవీన్ పోలిశెట్టి, విశ్వక్ సేన్ ఇస్ డైరెక్టింగ్ ఫిల్మ్స్ అండ్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళు చాలా టాలెంటెడ్ అండ్ వాళ్ళు ఒక స్కోప్ని సృష్టించారు, లైక్ దే ఓపెన్ అ పాత్ వే ఫర్ న్యూ పీపుల్. సో వాళ్ళు ఎప్పటికైనా ఇన్స్పిరేషన్గానే ఉంటారు. సో అనుకోకుండా నేను కూడా అదే పాత్ వేలో వచ్చినందుకు ఐ థ్యాంక్ దోస్ పీపుల్. థ్యాంక్ యూ. హలో కేవీఆర్ గారు, వచ్చు మాట్లాడుతున్నా కదా. నేను తెలుగులో విన్నా మొత్తం కథ, నాకు హిందీలో విన్న అవసరమే లేదు. నేను వనస్థలిపురం నుంచి, సో అక్కడ నాకు ఐ కెన్ రీడ్ తెలుగు, రైట్ తెలుగు, అంటే తెలుగు ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ నాకు. నేను తెలుగు రాయొచ్చు కూడా, చదవచ్చు కూడా, మాట్లాడచ్చు కూడా. ఎస్ ఎస్, అది కంటెంట్ డిఫరెంట్, ఫ్యామిలీ స్టార్ కంటెంట్ డిఫరెంట్, మా కంటెంట్ డిఫరెంట్. ఇది కామెడీ జెనరేలో వస్తుంది, థ్రిల్లర్ క్రైమ్లో వస్తుంది, దాని జెనరే డిఫరెంట్. సో కొందరు ఉంటారు వాళ్ళకి ఫ్యామిలీ మూవీస్ లేకపోతే ఆ ఫ్యామిలీ స్టార్ నాకు తెలీదు, ఇట్ ఈస్ అబౌట్ ఫ్యామిలీ ఓ వాట్ అని పేరుతో నేను వెళ్తున్నా, ఫ్యామిలీ గురించి ఉండొచ్చు అని. మాది ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ. సో పీపుల్ చాయిస్ కదా అది, వాళ్ళు ఏ మూవీ ప్రిఫర్ చేస్తారు, రెండు చేయొచ్చు లేకపోతే యూనో మన ఇంట్రెస్ట్ పైన. స్పెషల్లీ మాస్ పబ్లిక్ ఐ థింక్ వాళ్ళకి కామెడీ, థ్రిల్, క్రైమ్ ఇవన్నీ కొంచెం ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. సో కాంపిటీషన్ ఉంది ఆబ్వియస్లీ, దట్స్ విజయ్ దేవరకొండ, నాట్ అన్ స్మాల్ యాక్టర్, బట్ గాడ్ పైన ట్రస్ట్ కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. హర్షవర్ధన్ గారు,
ఇక్కడిక్కడ కత్తి నరుకుతున్నప్పుడు టీజర్లో అంటే ఒకళ్ళు నరుకుతున్నప్పుడు మాకు ఎందుకో యానిమల్ పార్క్లో రణబీర్ కపూర్ గారు నరుకుతున్న కసి కనిపించింది, సస్పెన్స్ లీక్ చేశారు, ఆ కసి కనిపించింది అన్న కనిపించింది. అంటే ఇంప్రవైజ్ చేశారా లేకపోతే మీ ఊన్గా ఏమన్నా? అదేం లేదండి, అది నిజంగా మెన్షన్ పడలేదు నేను. అదే లేదు అంటే ఊపుతో లేదు, అదంతా ప్లాన్డే. ఇంకా ఆయన కింద నుంచి బ్లడ్ చిమ్ముతో ఉంటే నాకే కళ్ళు తిరిగే చాలండి అనేవాడి. హోలీ పండుగలా ఉంది నాకు, దిల్షుక్ నగర్ దివాకర్ క్యారెక్టర్ పేరు వినగానే నాకు అసలు తెలంగాణ స్లాంగ్లో మాట్లాడించడం సచ్ వండర్ఫుల్ కెరియర్ టేకెన్. యా హీరోయిన్ గారు. కేవీఆర్ గారు హాయ్, ఐఎమ్ బబిత. అయితే ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి అండ్ డిఫరెంట్ జోనర్స్లో కూడా ప్రేక్షకులు ప్రతి దాంట్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బట్ స్టిల్ ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడడం అనేది ప్రాక్టికల్గా మీరు ఎంత రాసుకుంటున్నా చేస్తున్న టైంలో మీకు కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా ఇప్పుడున్న ఆడియన్స్ ప్రతి దాంట్లో ప్రతి జోనర్లో కొత్తదనం కోరుకుంటున్నారు కదా, సో అట్లాంటి ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాలి అనుకుంటే వన్ థింగ్ ఏం చెప్తారు భరతనాట్యం గురించి? ఇలాంటి ఐడియాతో సినిమా రాలేదు మన దగ్గర, అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఒకటి. రెండోది ఆడియన్స్ ఆడిటోరియంకి వచ్చి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ కొత్త ఐడియా దానిలో ఉంది, సో దాని వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైనింగ్లో ఉంది. సో దానివల్ల ఏ రకమైన డిసప్పాయింట్మెంట్స్ ఉండవు, వచ్చిన తర్వాత హ్యూజ్గా లాఫింగ్ ఉంటుంది. సో కొత్త కంటెంట్, సో డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నాం. అంటే ట్రైలర్స్ చాలామంది, అంటే ఇది ఇట్లా జరిగింది కూడా, ట్రైలర్స్ చూసి ట్రైలర్ చాలా బాగుంది అని చెప్పి ట్రైలర్ మీద హోప్ పెట్టుకొని థియేటర్స్కి వెళ్ళిన తర్వాత కూడా డిసప్పాయింట్ అయ్యే ప్రేక్షకులు ఉన్నారు. సో అందుకనే అడుగుతున్నాను, సో ఏంటి మనం కొత్తగా ఏం చూడబోతున్నాము అనేది వన్ పాయింట్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఏం లేదు, ఒక ఒక క్రైమ్ వరల్డ్లోకి ఒక ఇన్నోసెంట్ ఫెల్లో పడితే వాడు ఎలా సర్వైవ్ అయ్యి బయటికి వచ్చాడు ఒక పాయింట్. రెండోది చుట్టూ ఒక 4-5 క్యారెక్టర్స్ కూడా మనం వేరుగా డీల్ చేయడం జరిగింది. ఇప్పుడు హర్షవర్ధన్ గారిని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు వేరుగా ఉంటాయి, ఆయన క్యారెక్టర్స్ ఇందులో వేరుగా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఆయనను వేరుగా చూడడానికి పాజిబిలిటీ ఉంటుంది, అంత ఇంపాక్ట్ చేసి క్రియేట్ చేసే క్యారెక్టర్ అది కొత్తగా ఉంటుంది, దానికోసం చూడొచ్చు. అలాగే వైవహర్ష గారిది అంటే హీరోకి ప్యారలల్గా అంత ఎనర్జీతో సినిమానంతా తీసుకెళ్ళి పిల్లలైతే ఇట్లా పగలబడి నవ్వుతారు అంత ఎనర్జీతో, అవుట్ అండ్ అవుట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదొక క్యారెక్టర్. అజయ్ ఘోష్ గారు ఇట్లా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఎంగేజ్డ్గా ఉంటూ వాళ్ళు ఇదివరకు సినిమాల్లో చేసిన క్యారెక్టర్స్ కాకుండా ఇందులో అది బ్రేక్ చేస్తూ కొత్తగా డిజైన్ చేయడం జరిగింది. అది డెఫినెట్లీ మంచి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్కి. ఇదంతా కూడా మళ్ళీ ఎంటర్టైనింగ్లోనే మనం నవ్వడానికి ఉద్దేశించిందే. క్యారెక్టర్స్ చాలా సీరియస్, వాళ్ళకు వచ్చిన క్రైసిస్, వాళ్ళకి ఎదురుపడుతున్న సిచ్యువేషన్స్లోంచి వాళ్ళు చాలా సీరియస్గా బిహేవ్ చేస్తుంటారు, కానీ ఆ సిచ్యువేషన్స్ మనకు నవ్వించేలాంటి, ఇప్పుడు క్రైమ్ డార్క్ కామెడీ ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, వాళ్ళే నవ్వించారు కానీ మనకు నవ్వొస్తూ ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ డార్క్ కామెడీ. హర్షవర్ధన్ గారు సార్, మీరు మల్టీ టాలెంటెడ్, ఇందాక అన్నట్టు చాలా మల్టిపుల్ షేడ్స్ ఉన్న రోల్స్ అన్నీ కూడా ఈజీగా చేసేస్తారు. ఈ సినిమాలో కూడా మీ రోల్ ఇంట్రెస్టింగ్గానే ఉండేలా ఉంది. అయితే మా క్వశ్చన్ ఏంటంటే, మీరు డైరెక్టర్గా కూడా 2 సినిమాలు చేశారు, ఒకటేమో ఇంకా రిలీజ్ కాలేదు, ఇంకోటేమో ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేదు, సో డైరెక్టర్గా కంటిన్యూ అవుతారా, దాని విషయంలో ఏంటి? ఓకే, ఇది పక్క పర్సనల్ క్వశ్చన్, ఇది ఇప్పుడు ఆన్సర్ చేయాలని అనుకోవట్లేదు నేను. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం, మనమే మా రైటర్ అప్పుడే రెడీ, నాకు మంచి కథ ఇస్తాడు ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మాత్రం, లైక్ యూ సెడ్, నేను నా ఎక్స్పీరియన్స్తో చూసిన తర్వాత ఈ కథలో నాకు కనిపించిన వైవిధ్యం ఏంటంటే, షూట్ షాట్కి ఈ సినిమా జనంలోకి ఎందుకు రీచ్ అవుతుంది అన్నది ఏంటంటే, టోటల్గా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో గ్రూప్తో వెళ్ళి చూసేది మనం. మామూలుగా ఓటీటీలో చూసేది ఎవరికాలు చూసుకుంటాం, అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఇందులో చాలా ఉన్నాయి, పిల్లలు బాగా నచ్చే విషయాలు చాలా ఉన్నాయి. సో నేను, మీరు అన్నారు కాబట్టి మల్టీ టాలెంటెడ్గా, నా క్రాఫ్ట్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని కనుక జడ్జ్ చేయాల్సి వస్తే మాత్రం దిస్ ఇస్ 100% ప్రామిసింగ్ ఫిల్మ్, అందులో డౌట్ ఏం లేదు. హీరోయిన్
హలో, హై, వెల్కమ్ టు హైదరాబాద్ అండ్ వెల్కమ్ టు అవర్ తెలుగు ఇండస్ట్రీ. సో టెల్ అస్ హౌ యువర్ క్యారెక్టర్ విల్ బీ ఇన్ దిస్. ఇట్ ఈస్ లైక్ సాఫ్ట్ ఆర్ రగడ్ ఆర్ వాట్ ఎల్స్? దిస్ క్యారెక్టర్ ఇస్ లైక్ అబౌట్ ఎవ్రీ అమ్మాయి అమ్మాయి రిలేటెడ్. లైక్ ఇఫ్ యూ క్రాస్ యువర్ 26, 27, సారీ, తో లైక్ యువర్ ఫ్యామిలీ ప్రెషర్స్ యూ లైక్ కి షాదీ కర్నీ హై, బచ్చే కర్నే హై, యూ హ్యావ్ టు సెటిల్ నౌ, రైట్? తో దిస్ ఇస్ మై క్యారెక్టర్. సో ఎవ్రీ గర్ల్ విల్ డెఫినెట్లీ కనెక్ట్ టు యువర్ క్యారెక్టర్? హా, ష్యూర్. ఓకే, ఐ హోప్ సో. యా డైరీ బాయ్ ఆల్సో టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్. యా డైరెక్టర్ గారు, ఫర్గాట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇదే క్రైమ్ కామెడీ టైప్లో ఇన్న కోన వెంకట్ గారు అన్నారు స్వామినారా అనే మూవీ కూడా ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, బట్ ఎట్ దట్ టైమ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ చాలా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు కనుక ఓటీటీస్లో కానీ లేకపోతే సిరీస్లో కానీ చూస్తున్నారు కానీ పర్ఫెక్ట్ 70mm సిల్వర్ స్క్రీన్లో ఒక సినిమా పడితే అంతగా ఆదరణ ఒక స్టార్ హీరోస్కి తప్ప రావట్లేదు. సో ఇది ఎలా మెప్పిస్తుంది అంటారు? లేదండి, ఇది ఆడిటోరియంకి వచ్చి మొత్తం ఫ్యామిలీ కలిసి చూసి ఎంజాయ్ చేసే కైండ్ ఆఫ్ ఫిలిం. ఓటీటీలో వచ్చినా కూడా, ఓటీటీలో తర్వాత వస్తుంది, ప్రతి ఫిలిం వస్తుంది, కానీ ఇది ఆడిటోరియంలో హ్యూజ్గా ఎంజాయ్ చేసే అంత కాస్టింగ్ ఉండి అంత కంటెంట్ అంత ప్రామిసింగ్ కంటెంట్ ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసే లాంటిది. అది ఏమాత్రం పాజిటివ్గా మీరు ముందుకు తీసుకెళ్ళినా కూడా, అంటే సినిమాలో అంత స్ట్రెంగ్త్ ఉంది, అది ప్రాపర్గా ఆడియన్స్కి రీచ్ అయితే ఇంకా థియేటర్స్ నిండిపోతాయనే కాన్ఫిడెన్స్తో ఫుల్గా ఉన్నాం. అంటే నవ్వు నవ్వడానికి దానికి ఒక పీరియడ్ ఉండదు కదా ఎప్పుడూ కూడా. అది బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఉండొచ్చు, 20 ఏళ్ళ క్రితం ఉండొచ్చు, ఇప్పుడు ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. సినిమా అంటేనే మనం ఏదో ఒక రకమైన ఆనందాన్ని స్వీకరించి థియేటర్ నుంచి బయటికి వెళ్ళాలి, దానికోసమే డబ్బు ఖర్చు పెడతాం. అది ఉంది, అది మాత్రమే ఉంది, ఇంకా వేరే ఏమీ లేవు. మనం ఏ రకంగా ఎంజాయ్ అవుతాం, ఎంజాయ్ చేస్తాం, దాన్నే టార్గెట్ చేసి స్క్రిప్ట్ కావచ్చు, నేరేషన్లో కావచ్చు, ఆల్ ఆస్పెక్ట్స్లో దాన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. అది ఏ రకంగా మిస్ ఫైర్ అవ్వడానికి అవకాశం లేదు, నేను గట్టిగా చెప్పగలను. అండ్ ఆ ట్యాగ్ లైన్కి ఒక్కసారి జస్టిఫికేషన్ ఇస్తారు? యా, సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్ అనేది ఈ సినిమాకి రైట్ ట్యాగ్ లైన్. అయితే ఇది మేము మాత్రమే చెప్పింది కాదు, ఒక ఫ్రెంచ్ ఫిలిం మేకర్ జాన్ లుక్ గోడెడ్ అని ఒక ఫిలిం మేకర్ స్టేట్మెంట్ అది. సో అది తెలుసు, అది ఈ సినిమాకి ఎంత యాప్ట్ అనేది రేపు సినిమా చూస్తే కానీ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మేబీ కాంట్రవర్సీ అయ్యే ఒక్క ట్యాగ్లైన్. అయితే ఇప్పుడు అలాగే ఏమన్నా అనిపించవచ్చేమో, సినిమా తీస్తూ సినిమా మీదనే ఒక సెటైర్, లేకపోతే సినిమాను ఒక ఫ్రాడ్ అని ఎలా స్టేట్మెంట్ ఇస్తారు అనేది అనవచ్చు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా చూసిన తర్వాత ఆ అభిప్రాయం మారుతుందని నమ్ముతున్నాము. ఆ ధైర్యంతోనే ఆ స్టేట్మెంట్ను పెట్టగలిగాం. ఎస్ సార్. అది మైక్ లాక్కుని మరి మాట్లాడాల్సిన విషయం అయింది. అంటే యాక్చువల్గా మనకి కొన్ని ఉంటాయి, అది ఎలా అంటే ఇప్పుడు అందాల రాక్షసి అంటాం, రాక్షస అందంగా ఉండడం ఏంటి కదా, అందమైన అబద్ధం అంటాం. సో ఏంటంటే ఒక అబద్ధాన్ని అందంగా చెప్తున్నాం, ఫ్రాడ్ అంటే నెగిటివ్ సెన్స్ అవ్వక్కర్లా, అందమైన అబద్ధం లాంటిది ఇది. కరెక్ట్గా చెప్పానా? థ్యాంక్ యూ. మైక్ లాక్కున్నందుకు. ఆలోచించారు కదండి, అందరూ ఒకలా ఆలోచించారు. కరెక్ట్, అందుకే మీరు ఈ క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ నుంచి ఆన్సర్ వచ్చింది, నిజంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం మీరు ఇచ్చారు. సో అందుకే మైక్ నేను లాక్కోవాల్సి వచ్చింది. క్రైమ్ వరల్డ్లో ఒక లాఫ్ జనరేట్ అవుతుంది, అది నాకు ఇంట్రెస్టింగ్ అండ్ ఈ సినిమా చేయడానికి డ్రైవింగ్ ఫోర్స్ అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
అది ఆ సైగా నాకు ఇంకో క్వశ్చన్ ఉందన్నట్టు అడిగినట్టు అనిపించింది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. 5th of April వచ్చేస్తుంది భరతనాట్యం మన అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. డెఫినెట్గా హాట్ సమ్మర్లో కూల్ ఫిల్మ్ అని చెప్పింది ఒక హర్ష చెప్పడం జరిగింది. మరి హ్యాపీగా నవ్వుకోవడానికి, ఎండ నుంచి తప్పించుకొని ప్రశాంతంగా ఎంటర్టైన్ అవ్వడానికి ఒకే ఒక ప్లేస్ అనమాట April 5th భరతనాట్యం. సో వెళ్ళండి, చూడండి అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ని ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల వరకు సక్సెస్ఫుల్గా మీరు చేరిస్తే ప్రేక్షకులు ఆ సక్సెస్ని వీళ్ళ వరకు మళ్ళీ చేర్చాలి అండ్ చేరుస్తారని గట్టి నమ్మకంతో కంగ్రాచులేషన్స్ ఇలా. సో థ్యాంక్ యూ సో మచ్ టుడేస్ ఈవెంట్ బై యూబీ మీడియా అండ్ దిస్ ఈస్ గీతా బగ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.